English lone maatade. Excuse me, sir. Yes. I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. Bookie. Communist innanu, terrorist innanu, chemist innanu. Bookist ekkada vellade. Konje English lo veek. Meer English lo konje veek anukunta. Sir, bookist ante flowers arrange chese vallu ani artham. Flowers arrange chese vallani florist antaru gaani bookist antaru. Mari nuvvu entro bookist ani cheppavu. Cherigada alage cheppade. ఇంకెప్పుడు ఏదో నడక సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా పూలు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్? మేము హాలండ్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి అంతురిమ్స్ తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ బెల్స్ తెప్పిస్తాం సార్. సార్ సార్ సార్, ఒక్కసారి ఈ పువ్వు మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేద్దే. మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒకటే. గిఫ్ట్ గా ఇచ్చే సార్. సార్ మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే, జహాపన. నమస్కారం. జహాపన. అరే ఓ జమదగ్ని, చూడనా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు అగిస్తావయ్యే, అయ్యేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతి కన్నా కొత్త బట్టలు కొని అన్నా నా సైజు కి. సర్లే పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చుడు. ఆహా, గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్సెస్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా గా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా, అమ్మనడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవలు చేద్దామనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గబ్బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా. ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా. నేను వస్తానన్నా. అమ్మ తమ్ముడు అన్నా తీసుకో. రే ఇచ్చారా? రే ఇయాల్టి సంధి, మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా వెట్టిండ్రో నరుకుతా. కొంచెం కూడా డీసెన్స్ లేకున్నా. ఏ ఫర్ యాపిల్? అవును యాపిల్. దీనికి ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పు తప్పుగా అనుకుంటే నేనేం చేయను? తప్పు తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా, నేను చిన్న పిల్లోడినిగా బాగా ముదిరిపోరా నువ్వు. ఇంటికి పోయి నీ సంగతి చెప్తా. ఉండు బాబాయ్. యా, వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బానే కంట్రోల్ పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. బాబాయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండ్? యా, ఐ యామ్ ఎ గర్ల్ యు నో, అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా ఉన్నానా. చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఈ రోజు నువ్వు లిల్లీ, లెట్స్ గో. చెరీ, లెట్స్ టు గో. బాబాయ్ ఎంట్రా, నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా. Let's go.
ఏంటి మనోడు తగ్గ టెన్షన్ పడుతున్నాడు నేలకి అనుకోతాను ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్సా కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లం మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ నో ఇట్ రియల్ యు నో మ్యూజిక్ యా యు నో సాక్సోఫోన్ హా సాక్సోఫోన్ అంటే హా గ్రామ్ఫోన్ టెలిఫోన్ సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5000 వద్దంటే 5000 యా యు మీన్ 5000 కావాలంటే 10000 వచ్చేలో రాసుకుని 5000 కమిషన్ తీసుకోవా కమిషన్ అదేలా బాగా గిఫ్ట్ అనుకో నీకు మ్యూజిక్ బాగొచ్చా బాగా కాదు చాలా బాగొచ్చు చాలా బాగా కలేదు ఒక మాదిరిగా వస్తే చాలు ఇంకో 2 అవర్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి 1 అవర్ లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఎండి గారు సిస్టర్ అవడం ఏంటిది ఇదేనా మీ లైవ్ మ్యూజిక్ ఎరా ఇది లైవ్ రికార్డింగేగా అవును నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని రే అడగడం తనవరం అనుకో ఈ హోటల్ ఎండిని ఇంత చిన్న వయసులో ఇంత పట్టించుకొట్టేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం కాల్ పట్టు నమస్తే చూడండి మేడం గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి దిస్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్ సమ్ టైమ్స్ ద మ్యూజిక్ ఇస్ డిఫరెంట్ పర్సన్ ఇస్ సేమ్ సేమ్ పర్సన్ మే నాట్ డు ద సేమ్ మ్యూజిక్ మే నాట్ బి డన్ విత్ ద సేమ్ పర్సన్ బికాజ్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్ సో పర్సన్ ఆల్వేస్ కాంట్ చేంజ్ ది మ్యూజిక్ మ్యూజిక్ కాంట్ చేంజ్ ద పర్సన్ సో వేర్ ఇస్ ద పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్ వేర్ ఇస్ ద పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ వాట్ మ్యూజిక్ వాట్ వాట్ ఏమైంది ఎందుకు మ్యూజిక్ ఆపేశారు సమయానికి మీరే వచ్చారు మీరే చెప్పండి సార్ గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా కావాలి దెన్ దట్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్ సమ్ టైమ్స్ ద మ్యూజిక్ ఇస్ డిఫరెంట్ పర్సన్ ఇస్ సేమ్ సేమ్ పర్సన్ మే నాట్ డు ద సేమ్ మ్యూజిక్ మే నాట్ బి డన్ విత్ ద సేమ్ పర్సన్ బికాజ్ మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్ బికాజ్ ఆల్వేస్ మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ అండ్ పర్సన్ ఇస్ పర్సన్ బికాజ్ మ్యూజిక్ కాంట్ చేంజ్ ద పర్సన్ పర్సన్ కాంట్ చేంజ్ మ్యూజిక్ సో అర్థమైనట్లేదురా మళ్ళీ మొదటి నుంచి వద్దాం వద్దు వద్దు బాబు వద్దు స్టాప్ ఇట్ గెట్ అవుట్ వర్కౌట్ అవ్వట్లేదురా నువ్వు కూర్చొని మంచిగా రాకపోతే లోన సీడీ ఉంది ఆన్ చేసుకో ఎరా వర్కౌట్ అయిద్దా ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు ఇక్కడ ఏమవుద్దో ఏంటో దిగా గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ బాలు బాలరాజ్ ఫ్లోరిస్ట్ ఏమా నేను బుజ్జి ఎల్పిస్ట్ కూర్చోండమ్మా అయ్ బాబోయ్ కూర్చో ఐఎమ్ పోతయ్య జనరల్ మేనేజర్ వావ్ వెరీ సీట్ నేమ్ సార్ ఏం సీట్ అమ్మా నా పొత్తం సీటు వినడానికి ఏమైనా బాగుందమ్మా మా తాత ఈ పేరు పెట్టిపోయాడు లేకపోతే నేనే వాడు చెప్పేసి ఉండేవాడిని ఏంటమ్మా ఏం పని వచ్చారు సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకేస్ సార్ టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్ సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ ఆఫ్రికా నుంచి అంతరిమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ సార్ మీ రెస్టారెంట్లో పెట్టుకోవడానికి రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్ రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్ మీకు ప్రమోషన్ వచ్చింది కూర్చోండి మా కాఫీ తాగుతాం మూడు కాఫీ పాపం చాలా మంచి మనిషి ఎవరో చెవరో పువ్వు పెట్టారట జీఎం గా ఉండేవాడు వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు నువ్వెళ్ళమ్మా మనం వర్కౌట్ చేద్దామమ్మా ఏమా ఏమా నిన్నమ్మా మనం వర్కౌట్ చేద్దామమ్మా మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి నేను ఫోన్ చేస్తా ఏంటి సార్ మహారాజులో ఉండేవాడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్ ఊరుకో మనం ఏం చేస్తాం ఏంటి సార్ ఇది జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్ కావాలంటే ఇంకా బాధపడుతున్నాం ఏం బాధపడక్కర్లేదులేమా మీరు సార్ ప్లీజ్ సార్ ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలను నాశనం చేయకండి సార్ కావాలంటే 5% కమిషన్ గిఫ్ట్ నాకు and not get into your teachers good morning sir meeru american consulate lo panchese pardasardi gar kadu avunamma nuvu nenu prakash sister ni gurtachana yeah I remember nikedo visa problem undu kada avun sir 6 months nunchi try chestunanu further studies kosam us vellalani apply chesanu ippadiki 2 times reject chesaru sir meere elagaina help cheyali you don't worry నేను మా వీసా ఆఫీసర్తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ అను చూద్దాం గుడ్ నైస్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు విజిల్ ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు
విజిల్ ఇడిన్ నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటి ఇచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా. విజిల్ ఇడిన్ తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటనా? ఇంకొకసారి నిన్ను ఇలా చూశాను కాళ్ళు ఎదగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు చెప్పు. వాడికి చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్నేమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్మలున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ని ఏం అనకూడదే. ఉండండు, మా బాబాయ్ చెప్తా. ఓయ్ అగో బాబాయ్. ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములు ఉన్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్ నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్, కూతురు కూడా తిట్టింది బాబాయ్. వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అది టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే తిట్టడానికి నువ్వెవరు? ఓడర్ మందు కొట్టడం నేర్పించాడా, లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఒట్టి విజిలే బాబాయ్, ఒట్టి విజిలేగా. అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా, కళ్ళు విరిచేస్తావా? కొమ్ములు కొమ్ములు, నాకు రెండు పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? నిన్న ఎప్పుడైనా కుమ్మారా? టెల్ మీ వాట్స్ ప్రాబ్లం, టెల్ మీ వాట్స్ ప్రాబ్లం. యు ఆర్ టాకింగ్ టు మచ్ టెల్ మీ. గో బ్యాక్. ఐ యామ్ గోయింగ్ బ్యాక్, ఐ యామ్ కమింగ్ ఫార్వర్డ్. యా టెల్ మీ వాట్స్ ఇట్. ఐ కాల్ ది పోలీస్. కాల్ ది పోలీస్. ఐ విల్ ఆల్సో కాల్ ది పోలీస్. చెప్తాను. హలో విమెన్, విమెన్ పోలీస్ స్టేషన్. హలో జాన్స్ పోలీస్ స్టేషన్. ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. సార్, మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు.